ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ జర్నీపై స్మాల్ ఏవి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే, 2009లో నరసరావుపేట ఎంపీ, టీడీపీలో అసంతృప్త నేత. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రెడ్ల రాజ్యం రావాల్సిందేనట. టీడీపీపై ఆ మంచి ఆరోపణల్లో నిజం ఉందని నమ్ముతున్న వేణుగోపాల్ సైకిల్తో కంటిన్యూ అవుతారా లేక ఫ్యాన్ కింద సేద తీరుతారా, ఈ ముఖాముఖిలో చూద్దాం. ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని స్కాన్ చేద్దాం. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ముందుగా మీకు ఒక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎలక్షన్ సమయము, ఇటువంటి సమయంలో మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడము, అందుకోసం మీరు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నాము. వేణుగోపాల్ రెడ్డి గారు, ఆప్షన్ మీదే, ఛాయిస్ కూడా మీదే. ఈ ఇంటర్వ్యూలో 100% నిజాలు మాట్లాడుకుందామా, 10% నిజాలు మాట్లాడుకుందామా? 100% యథార్థాలు మాట్లాడితేనే దీనికి ఒక సాధికారత, దీనికి ఒక అర్థం ఉంటుంది అనేది భావన. కానీ మీరు 100% నిజాలు మాట్లాడితే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా జరగవచ్చు. ఆ తర్వాత జాఫర్ వచ్చాడు, ఇంటర్వ్యూ చేశాడు, అనవసరం తలనొప్పి తీసుకొచ్చి పెట్టాడని మీరు నా మీద బాధపడకూడదు. డెఫినెట్గా నాకు తెలిసినటువంటి మనసవాచ కర్మ నిజాలు చెప్తాను. సో నా మొదటి ప్రశ్న వేణుగోపాల్ రెడ్డి గారు, ఆల్రెడీ ఇప్పటికే టీజర్ విడుదలైపోయింది, సినిమా మాత్రమే రిలీజ్ కావాలి, డేట్స్ ఎప్పుడు? అంటే సాధ్యత వరకు మీ మనసులో ఉన్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నేను క్లియర్ చెప్తాను. క్లియర్ చెప్పండి. మీరు వైసీపీలోకి వెళ్ళిపోతారని చెప్పి 7.5 టీజర్స్, పొలిటికల్ సర్వీస్ తిరగతా ఉంది, ఎప్పుడు విడుదల అనేది కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్లో డెఫినెట్గా అటువంటి ఉద్దేశాలు ఉన్నా కూడా డెఫినెట్గా అది పార్టీ నన్ను పంపించదు అనుకుంటున్నారు. క్లారిటీ రాలేదు. ఓకే, మీరు టీడీపీలోనే ఉంటారా, వైసీపీలోకి వెళ్తారా? సాధ్యంత వరకు అటువంటి ప్రశ్నలకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. జాఫర్ గారు TV9లోనే కంటిన్యూ అవుతారా లేదా లేకపోతే ఈటీవీకి వెళ్తారా అనే భావన ప్రశ్న మీకు వచ్చినప్పుడు, మీకు ఈ యొక్క యజమాని దగ్గర నుంచి గౌరవం లేనప్పుడు డెఫినెట్గా యువర్ లుకింగ్ ఫర్ ద అదర్ ఆల్టర్నేట్. అంటే షరతులు పెట్టారు మీరు, ఆ షరతులు టీడీపీ అంగీకరిస్తే మీరు టీడీపీలో ఉంటాను లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటున్నాను. నేను పార్టీ మారేదానికంటే కూడా టీడీపీలో గౌరవం దొరకనప్పుడు, గౌరవం లేనప్పుడు ఇప్పటికే చాలా అవమానాలు భరాయించాం. ఏమమ్మా అవమానాలు, అల్లుళ్ళలాగా చూసుకున్న వేణుగోపాల్ రెడ్డి గారిని అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటుంటే ఒక్కటి ఏదైనా ఒకటి చెప్పాలండి. అల్లుళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయ్యారు. అఖిలప్రియ గారు ఏ పార్టీ, ఆదినారాయణ రెడ్డి గారు ఏ పార్టీ, అమర్నాథ్ రెడ్డి గారు ఏ పార్టీ. మీ కాన్స్టిట్యున్సీ వరకు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారుగా. అసలు ఏం ఫ్రీడమ్, కాన్స్టిట్యున్సీ అంటే ఏం ఫ్రీడమ్? అసలు ప్రజలకి సంబంధించిన 8 లక్షల ప్రజానీకాన్ని ఒక అధికారి పరిపాలిస్తున్నాడు. మీకు ఒక మంత్రి పదవి ఇచ్చి మీరు చెప్పినన్నీ చేస్తూ పోతే చంద్రబాబు గారు మంచివాడా? ద్వితీయ శ్రేణి పౌరుడుగా పరిగణించకూడదు అంటున్నారు. ఎలివేషన్ ఏం కోరుకుంటారు? రో ముఖ్యమంత్రి పదవి రాష్ట్రంలో కోరుకునేంత ధైర్యం దమ్ము ఎవరికి లేదనుకోండి. కనీసం మంత్రిగా 10 మంది సాయం చేద్దాం అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసే దమ్ము లేనటువంటి వాళ్ళు, అసమర్థులు రాజ్యం వెళ్తే సమర్థులు అనకమాలు ఉంటే డెఫినెట్గా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనే భావన తప్పితే ఆ పదవి లేదో నా కోసం అలంకారం రాదు, ఆ పదవికి అలంకారం వచ్చేటటువంటి అనేటువంటి భావన కానీ పేద ప్రజానీకాలు ఆర్తనాదాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి సాయం చేసే భావన తప్పితే సాధ్యంత వరకు నాకంటే జూనియర్లకి అవకాశం ఇచ్చి సీనియర్లకి అవమానం జరిగితే ఎట్లా ఒప్పుకుంటారు ఎవరైనా? కానీ ఒకటేందంటే వాళ్ళు నిత్య అసంతృప్తివాది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎప్పుడు ఒక ధిక్కార స్వరం ఉంటుంది, ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఫెడరల్ సిస్టంలో ఆ స్ట్రక్చర్లో ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వకుండా ఎక్కడైనా ఓవర్లూప్ అయినాయా, ఓవర్లూప్ చేయడం కానీ మిమ్మల్ని? అంటే సాధ్యంత వరకు ఇప్పుడు సిఐ పోస్టింగ్లు లేకపోతే ఇక్కడ లోకల్ అధికారులు ఇప్పుడు నేను అడుగుతుంది, సీఎంఓ ఆఫీస్ ఉంది, ఈవెన్ రిటైర్ అయినటువంటి జేవీ రాముడు గారు మీకు అవసరమైతే తెచ్చుకున్నారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ఐఏఎస్ అధికారులు, పక్క రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు మీరు తీసుకొచ్చుకున్నారు సీఎంఓ ఆఫీస్కి. ఎందుకని, నీ ముద్ర ఈ రాష్ట్రంలో పడాలి. నేను యాజ్ ఎమ్మెల్యేగా నాకు నచ్చిన టీము నేను తెచ్చుకోవడం తప్పే ఉంది. ఇక్కడ నచ్చిన అనేది సింగిల్ కొటేషన్ తీసుకుంటే ప్రామాణికం ఏముంటుంది? ఆ మంచి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడుకి క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పి ఆ అభిప్రాయాన్ని మీకు పరోక్షంగా చెప్పదలుచుకున్నారా? నేను సాధ్యంత వరకు ఆయనకి ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చినది నాకు కాదు, ఆయన నచ్చినటువంటి వ్యక్తులు. అంటే వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే నేను కొంచెం నేను కూడా మనసు దాచుకునే వ్యక్తి. 100% అన్ని ప్రశ్నలు, ప్లీజ్ వెల్కమ్. రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. మీరు
ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మీ ఎజెండాలో కమ్మ కులస్తులను తిట్టడానికే సరిపోతుంది అన్నది టీడీపీలో ఒక వర్గం యొక్క ప్రధానమైన వాదన. ఎందుకు తిడుతూ ఉంటాడు వాళ్ళని? ఇప్పుడు సాయంత్రం వరకు నేను ఈరోజు గుంటూరు నియోజకవర్గంలో కానీ నర్సరావు పార్లమెంట్లో నన్ను గెలిపించింది ఆ సామాజిక వర్గం. నా మీద ప్రేమ కంటే కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో నా మీద ఓటు వేసాడు అని అన్నారంట మీరు? నేను డెఫినెట్గా ఏంటంటే ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు కలయికి తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిందనే భావన నాకు ఉంటుంది. ఫలానా స్పెషల్గా ఈ కులాన్ని తిట్టానేటువంటి మాటను ఇప్పుడు నా నోట్లో రాదు. అంతేగాని వ్యక్తుల్ని తిడతానని చెప్పితే వ్యవస్థలో ఉన్న కులాలను కానీ వ్యవస్థలో ఉన్న జాతులుగా నేను ఎప్పుడు తిట్టను. కానీ మీ కేంద్రంగా జరిగే వివాదాల్లో అంటే మీకు తెలిసిందో లేదో తెలియదు కాదు, వేణుగోపాల్ రెడ్డి యాంటీ కమ్మ, ఆయనకు ఎక్కువగా కుల ఫీలింగ్ ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని అంటారు. అది మీరు అంగీకరి ఇప్పటికి కూడా సాధ్యంతో నా పక్కనంతా నా ఫ్రెండ్స్ అంతా కూడా కమ్మ కాపు ఎక్కువ మంది ఉంటారు. అవును, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా ఒక సోషలిస్ట్ భావాలు ఉన్న ఫ్యామిలీ మీద, మీ ఫాదర్కి మంచి పేరు ఉంది అని చెప్పి, అలాంటి వాళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండటం ఏంటి? అంటే సాధ్యంత వరకు నేను అదే అడిగాను భవన వెంకటరామ గారిని చూసి, భవన వెంకటరామరెడ్డి గారు రెడ్డి తీసేశాడు, నా పేరు వేణుగోపాల్ రెడ్డి ఎందుకు పెట్టావు, వేణుగోపాల్ అని పెట్టచ్చు కదా అన్నప్పుడు, యూ క్యాన్ లవ్ యువర్ కమ్యూనిటీ బట్ యూ కాంట్ హేట్ అదర్ కమ్యూనిటీ. నేను ఒక వీడియో చూపిస్తాను. అవసరం లేదు, అది దాచేపల్లి మాట్లాడాను. రెడ్లు అణచివేత గురి అవుతున్నారు 100%. రెడ్లు వివక్షకు గురి అవుతున్నారు డెఫినెట్గా. రెడ్ల రాజ్యం రావాలి డెఫినెట్గా. రెడ్లు ఆత్మనాదాలు బాగా వినపడతా ఉన్నాయి, ఎక్కడ కూడా న్యాయం జరగట్లా. అయితే అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా ఏ రెడ్డి వచ్చినా కూడా ముందు నా సోదరి సోదరిమల్ని హత్తుకొని గుండె హత్తుకొని పనిచేసేటువంటి నిజం ఎంత సహకారంతో రాబోయే రోజుల్లో ఈ రెడ్లు రాజ్యం రావాలని చెప్పి ప్రార్థిస్తూ. అంటే పరోక్షంగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అని కోరుకుంటారు? వేణుగోపాల్ రెడ్డి కదా అంటే సీఎం కావాలని మీరు కూడా కోరుకుంటారు? సీఎం అని అనలేదు నేను. టీడీపీలో ఉండి రెడ్లు రాజ్యం కూడా ఎందుకు రావాలని కోరుకున్నారు? ఎస్సీలు బాగుపడటానికి, ముస్లిమ్స్ బాగుపడటానికి, బీసీలు బాగుపడటానికి, లేకపోతే ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెనకబడి మాట్లాడుకుందాము. కమ్మ రాజ్యం అంటే కేవలం కమ్మోళ్ళు మాత్రమే బాగుపడతారు, రెడ్ల రాజ్యం అని వస్తే కాపులు, ముస్లింలు, క్రిస్టియన్స్లు, ఎస్సీలు వాళ్ళందరూ బాగుపడతారంటారా? బాగుపడాలని కోరుకుంటున్నా. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ గారు పెట్టారు, అది ఈజ్ మెంట్ ఫర్ హూమ్? రెడ్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు రెడ్లు పొగడక వేరే క్యాస్ట్ని పొగిడితే మా ఊరుకునే జనమేనా? పైగా రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు దైవంగా కొలుచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనేటువంటి భావన డెఫినెట్గా అక్కడ కమ్యూనిటీ చేరినటువంటి అందరి భావం అదే ఉంటుంది. మీకు కూడా అది ఉంది కదా? డెఫినెట్గా నేను ఉన్నప్పుడు నేను అదే మాట అనపోయాను వాటితోటి. లో నేనదంటే నేను ఐ డోంట్ వాంట్ బి సెకండరీ సిటిజన్ ఇన్ మై తెలుగుదేశం పార్టీ. నాకు అదే అర్థం కావాలి. ద్వితీయ సైనిక ద్వితీయ సైనిక పౌరుడు అన్నారు అంటే నాకు అర్థం కొంచెం డీటెయిల్స్గా చెప్తే. రామంచి కృష్ణమోహన్ వాటి వదిలిపెట్టిన ఎగ్జిట్ ఇప్పుడు సాధ్యం బిఫోర్ ఎగ్జిట్ చెప్తే ఓకే కరెక్ట్ చెప్పాడు. ధైర్యవంతుడు అన్నారు, అతను బయటపడ్డాడు. నేనదంటే ఈరోజు వేణుగోపాడు అనే వ్యక్తి కూడా సఫర్ అయ్యాను నేను. అది సఫల్లా, నాకు అన్యాయం జరిగిందనే భావనలు బలంగా ఉంది. అన్యాయం ఎలా సార్? నాకు ఇప్పుడు దాకా నేను తృప్తిగా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎక్కడ అన్యాయం ఎలా జరిగింది. మీకు ఒక మంత్రి పదవి ఇస్తే న్యాయం జరిగినట్టేనా? నాకు మంత్రి పదవి గురించి నేను మాట్లాడలేదు సార్, గౌరవం. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. టీడీపీలో ఉంటే ఏ పార్టీకి ఏ పదవికి పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారు, ఎంపీనా ఎమ్మెల్యేనా? నన్ను ఎందుకో నర్సాపేట పార్లమెంట్ పరిధిలో కొన్ని తెలియకపోయినా కూడా నన్ను పార్లమెంట్కి పంపించిన ఘనత. ఇప్పుడు అక్కడ కూడా 5 ఏళ్ళు కష్టపడి పనిచేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తే నాకు సూట్ అవుతుంది అనేటువంటి భావన నాలో ఉంది. నేను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి నా మనసులో మాట చెప్పలే. సీనియర్ టీడీపీ లీడరు రాయపాటి ఉన్నారు అక్కడ, సిట్టింగ్ ఎంపీ నన్ను మార్చి రాయపాటికి ఇచ్చినప్పుడు రాయపాటి సంవత్సరం గారు ఏమన్నారు? నా 5వ తమ్ముడు అన్నాడు. 5వ తమ్ముడు కోసం ఎంపీ వదులుకోలేడా? టీడీపీ వాళ్ళు మీకు టికెట్ ఇస్తారనుకుంటున్నారు? ఇవ్వకపోతే నేను చెప్తున్నా నేను మటుకు టికెట్ వెళ్ళి అడగను. టీడీపీ ఎంపీ టీడీపీ వాళ్ళు మీకు ఎంపీ ఇవ్వడం కుదరదు, ఎమ్మెల్యే మాత్రం ఇస్తాను అంతే. ఐ మే థింక్ అంతేగా, నేను నాకు ఇది స్పెసిఫిక్గా ఎంపీ కావాలని అడుగుతున్నాను. అది కానప్పుడు నాకు ఎమ్మెల్యే అనేది ఇచ్చాను అనుకుంటే కన్విన్స్ అయితే పోటీ చేస్తాను. ఎక్కడ పోటీ చేయాలనుకుంటాను ఎమ్మెల్యే అయితే? నేను నాకు దాదాపు 4 ఆప్షన్స్. నేను పలానా ఇక్కడ పోటీ చేస్తాను, అక్కడ పోటీ చేస్తాను, ఎక్కడైనా పోటీ చేస్తాను. ఈ పార్టీకి ఓనర్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీలో ఫైనల్ డెసిషన్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఐ నెవర్ మైట్ హిమ్. మా మధ్యలో కానీ రాబో ఈ యొక్క ఎలక్షన్స్ గురించి కానీ నీకు ఏ సీటు కావాలని కానీ నన్ను ఎవరు అడగలేదు. వైసీపీ వాళ్ళు నర్సరావుపేట టికెట్ మీకు చేతిలో పెడితే నేటదండి, ఇప్పుడు భవిష్యత్తులో జరిగేటువంటి దానికి ఆన్సర్ ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా?
ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నాకు మనసులో నచ్చిన పని కావాలని నేను కోరుకుంటున్నాను. అది జరగనప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే. ఇంకోటి వైసీపీలో మీరు చర్చలు జరిపారు, వాళ్ళ టికెట్ విషయంలో కన్ఫామ్ చేయలేదు. నరసరావుపేట ఎంపీ విషయం ఆల్రెడీ ఇప్పటికే లావురత్తయ్య వాళ్ళ అబ్బాయి కృష్ణాకి హామీ ఇచ్చారని చెప్పారంట. ఈ విషయం మీ బావగారే అయోధ్యారెడ్డి గారే జగన్ గారితో చర్చలు జరిపారని టాక్. అయోధ్యారామరెడ్డి గారు నా సొంత బావగారు అయినప్పుడు ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీలో ఉండబట్టాక ఈరోజు నాకు ఇబ్బందులన్నీ. అంతేనా? అంతేనా? అంటే మీ బావగారు అయోధ్యారామరెడ్డి వల్లనే మీరు టీడీపీలో సఫర్ అవుతున్నారంటారా? అంటే ఆ బంధురికం రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండడం వల్ల విశ్వసనీయతను అనుమానపు చూపుతో చూస్తున్నది కేవలం అయోధ్యారామరెడ్డి గారి వల్లే. 100% మీరు క్లియర్ చేయలేకపోయారా? హౌ డు యూ ప్రూవ్ ఎవ్రీ డే? నేను రోజు నేను తెలుగుదేశం నా రక్తం పసుపు అని ఎట్ట రోజు ఎట్ట నిరూపించాలి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర సార్ ఇది అపోహలు, ఇది వాస్తవము అని ఎప్పుడైనా క్లారిఫై చేశారా? నేను రాజకీయాల గురించి నేను రక్తంబంధాలు దూరం చేసుకునే అంత మూర్ఖుని కాదు. సార్ రేపు మీరు మీ బావగారు అయోధ్యారామరెడ్డి గారి యొక్క మాటను గౌరవించాలా, చంద్రబాబు నాయుడు మాట గౌరవించాలా అని ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఉంది, మీరు ఇటువైపు మొగ్గు చూపుతారా, అటువైపు మొగ్గు చూపుతారా? బావగారు వైపు మొగ్గు చూపుతారు. బావగారు అయోధ్యారామరెడ్డి గారి పేరు కానీ బావగారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తూట్లు పడమని బట్టి చెప్పడం. అంటే టీడీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే అయోధ్యారామరెడ్డి గారి వ్యాపార ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రోత్సాహం కూడా మరవలేనిది అంటారు, దాన్ని మీరు అంగీకరిస్తారా? అయోధ్యారామరెడ్డి గారు ఇది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. నాకు 2009 తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చింది అయోధ్యారామరెడ్డి గారి వల్లే. అంటే అయోధ్యారామరెడ్డి గారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడుతో జగన్ గారితో ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు? వాళ్ళు వ్యాపారవేత్తలు అండి, వాళ్ళందరితో బాగుంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారితో నేనైతే మటుకు ఈ 5 సంవత్సరాల నుంచి కలిసిన సంఘటన కానీ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నట్టు సంఘటన కానీ నాకైతే తెలియదు. ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే మధ్యలో మిడిల్ లెవెల్ వాళ్ళు అడ్డుకుంటున్నారా? నేను ఎమ్మెల్యేని ఒక 10 నిమిషాలు వారానికో లేకపోతే నెలకో 3 నెలకో 5 నెలకో ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడండి. మా మనసులో బాధ లేనండి, రాసుకోండి. సీఎం వాట్ ఎక్స్టెంట్ యూ వాంట్ టు డూ, యూ డూ ఇట్. సీఎం షెడ్యూల్లో ఎమ్మెల్యేలు కలవడానికి ఒక టైం ఉంటుంది కదా, ఏ టైంలో కూడా వెళ్ళి కలవచ్చు. అరే అది వాళ్ళకి అట్లా లేనే లేదండి. మీరు మాట ఇచ్చి తప్పారని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. జూట్ మిల్ విషయంలో మీరు అవసరమైతే ఆహ్వాన నిరాహారదీక్ష చేస్తాను, నేను ప్రాణ తగినగా సిద్ధమన్నారు, ఎక్కడ ఆ సమస్య పరిష్కారం కాలేదు, మీరు ఆహ్వాన నిరాహారదీక్ష కూర్చోలేదే. నేనంటే సాయంత్రం వరకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఈ పట్టణంలో ఇచ్చిన హామీ 1 హామీ అది జూట్ మిల్లు పునః ప్రారంభిస్తాం అనేటువంటిది. ఇవాళ సీఎం గారు చెప్పినాటికి నేను స్థానిక ప్రజా మన అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నేను అమరు నిదాఖ చేయటం ఏంటండి? మీరు 4 వాల్ మధ్య అధికార పార్టీ, మీరు ప్రతిపక్షం గొడవ కాలేరు. కానీ ఎవరో ఒకటి ప్రశ్నించాల్సిందే. నేను మీ ప్రశ్నించే తత్వాన్ని నేను వ్యక్తిగతంగా అభినందిస్తాను, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు నేను ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇది ఒక యాంగిల్. అటువైపు నుంచి ఆలోచిస్తే 4 వాల్ మధ్య జరగాల్సిన డిస్కషన్స్ని మీడియా ముందు బహిరంగ సభలలో పార్టీ పరువు తీస్తూ ఉంటే మనం ఎలాగ వేగాలి వేణుగోపాల్ రెడ్డి గారితో అనేది గుంటూరు జిల్లా టీడీపీ నాయకుల యొక్క అభిప్రాయం. ఈ పార్టీకి ప్రజా బ్యాలెట్లో ఓట్లు పడాలనేటువంటి భావంతో ఇవన్నీ బహిరంగ మాట్లాడుతాను. నేను అధికార పార్టీలో ఉండి నేను జుట్టు మిల్ని ఓపెన్ చేసుకోలేకపోతే ఐ ఫీల్ అషేమ్. ఇందాక మీరు చెప్పిన జవాబులో నుంచే వచ్చిన ఇంకో సప్లిమెంటరీ క్వశ్చన్ మీకు అక్కడ రెడ్డ రాజ్యం రావాలి అన్నారు. అంటే కమ్మారెడ్డి కానీ ఉండేది 85% అదర్ క్యాస్ట్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా రావాలని కోరుకోవాలి. అంటే రెడ్డి రాజ్యం రావాలనేటువంటి భావన స్పష్టంగా చెప్పిన మాట. అంటే రెడ్డి కమ్మ తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలించారు? వాళ్ళు ఎవరి కోసం రావాలని కోరుకున్నాను? వాళ్ళ కోసం కాదు, నేను అడుగుతుంది మీరు క్లిప్పింగ్ మొత్తం చూడండి. రెడ్లు అనే రాజ్యం అనేది రెడ్లు కోసం కాదు, పేద పడుగు బలహీన వర్గాల కోసం రావాలని కోరుకున్నాను. మొత్తం నిర్వచనం తెలుసుకున్నాను నేను ఇప్పుడు. రెడ్ల రాజ్యం మీన్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇలాంటి రాజ్యం అనేది కొత్త నిర్వచనం మీరు చెప్పారు ఇప్పుడు కదా. అవును, మీరు ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అయిపోతారు, ఇక్కడ కార్యకర్తలు ఎక్కువ పట్టించుకోరు అనేది ఒక అలిగేషన్ మీ మీద. ఏంటి మీరు? నా జీవితంలో ఈ ప్రజల అభిమానం ప్రజలు వేసేటువంటి దానివల్ల కుటుంబాన్ని మర్చిపోయాను. దాదాపు 1 సంవత్సరం కాలంలో 300 రోజులు ఫ్యామిలీతో ఉంటున్నాను, 220 రోజులు ప్రజలతో. వ్యాపారంలో మీరు మంచి పొజిషన్ ఉన్నారు, రాజకీయాలు వచ్చిన తర్వాత వ్యాపారంని ఇంకా మరింత వృద్ధి చేయించుకున్నారా లేకపోతే? ఈరోజు వ్యాపారం లేకుండా రాజకీయాలు లేవు, రాజకీయాలు లేకుండా వ్యాపారం లేవు. ఈ రెండు ఎందుకు కవల పిల్లలాగా ఉన్నాయి సమాజం. అంటే ఈ పరిచయాలు మీ వ్యాపారం అభివృద్ధి కోసం పనికొచ్చాయా లేదా? వ్యాపారం సాధ్యంత వరకు కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు వ్యాపారం వాడుకుంటామని చెప్పితే, ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో నేను ఒక ఎమ్మెల్యేని,
నేను 100,000 రూపాయల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు, తీసుకోలేదు. నేను ఎవరికి ఇప్పించను కూడా ఇప్పించను. ఇప్పుడు మీ కడ పనిచేసి నా వ్యక్తియే ఇప్పుడు మీ టికెట్ ఎదుగుతున్నానంట కదా, నాని అనే వ్యక్తి. అంటే నాని నాకు బాల్య స్నేహితుడు, నా దగ్గర ఎప్పుడు వర్క్ చేయలేదు. హీజ్ మై గుడ్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు. నాకు ఇప్పుడు కూడా కోవెలమూడు రవీంద్రనాథ్ చౌదరి, అందుకని అతను అడగడం తప్పే ఉంది. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాగా అవతారం ఎత్తారు అన్నది మీరు చాలా సందర్భాల్లో చాలా వేదికలను చెప్పిన మాట. మీకు అంత ఎవిడెన్స్ ఉంటే చెప్పొచ్చుగా? అంటే నేనంటే మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు నేనంటే సంపాదించుకోవడం నేను తప్పనేది 100% నేను చెప్పగలుగుతాను. అక్రమ సంపద, జాతీయ వనరులు కంపల్సరీగా దేశ సంపద, అది ఎవరికి ఉండాలి కాన్షియస్? ఇప్పుడు నేనదంటే ఇదే ప్రశ్న ఒక ఎమ్మెల్యేని మీరు అడుగుతున్నారు. ఎంతమంది విలేకరులు పెద్ద పెద్ద టీవీలో చేరిన తర్వాత పెద్ద పెద్ద కోటీశ్వర్లు అయ్యారు? ఆ క్వశ్చన్ మీకు వర్తిస్తుందా? నాకు మీరు వాళ్ళ పేరు నుంచి చెప్తే మేము ఇలాగే టెలికాస్ట్ చేస్తాను. డెఫినెట్గా నేనదంటే నేను ఏ ఎమ్మెల్యేల పేరు చెప్పను, నేను ఏ ఎమ్మెల్యే ఏ యొక్క టీవీ ఓనర్ల పేర్లు చెప్పను. నేను అది సమాజంలో ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటాను. నేనైతే ఒకటి ఏంటంటే ఈ కెమెరాల సాక్షిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ పేరు చెప్పినా, జర్నలిస్టుల పేరు చెప్పినా, ఎమ్మెల్యేల పేరు చెప్పినా, వితౌట్ ఎడిటింగ్ అలాగే టెలికాస్ట్ చేస్తా. 100% ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ గట్స్. నాకు ఎందుకు అంత ధైర్యం రావట్లేదు. ఎమ్మెల్యే గారు, వ్యవస్థలో ఎవరు తప్పు చేసినా కూడా వాడు ఖచ్చితంగా శిక్షారుడే, ఎగ్జంప్షన్స్ ఎవరు ఉండదు. చట్టం ఎవరికైనా సమానమే, జర్నలిస్ట్కి ఒకటే, ఎమ్మెల్యేకి ఒకటే, సామాన్యుడు ఆటో డ్రైవర్ కూడా ఒకటే ఉంటుంది. తప్పు తప్పే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరు తప్పు చేశారు వాళ్ళ పేర్లు బయట పెట్టండి. ఇసుక పేరు చెప్పి కోటీశ్వరులు అయిన వాళ్ళు జర్నలిస్టుల పేరు ఉంటే జర్నలిస్టుల పేరు చెప్పండి, ఎమ్మెల్యే పేరు ఉంటే ఎమ్మెల్యే పేరు చెప్పండి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. దట్ ఈస్ నేను ఇప్పుడు నేను వేణుగోపాల్ పేరు చెప్తాను, ఎవరు సుమోటోకి తీసుకుంటారండి? ఇక మాఫియా మీ మీద దాడి చేయడం కూడా సిద్ధపడింది. ఒకసారి మీరు ఆపితే చచ్చిపోయేవాడిని మా తాడికొండ కాన్స్టిట్యూషన్ మాకు స్వగ్రామం పోతున్న 1 గంటకి చచ్చిపోయేవాడిని నేను. ఐఎమ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క సహజ సంపద దోచుకున్నారో, వాళ్ళందరూ ఈ రాబోయే రోజుల్లో టికెట్ ఇవ్వమని చెప్పండి. డెఫినెట్గా హిల్ బికమ్ హీరో. టీడీపీ వీడి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలకు చంపకొట్టాడు. ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే టీడీపీ వీడి వైసీపీలకు చంపకొట్టాడు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే దే ఆర్ వాళ్ళకి ఇన్కంఫర్ట్గా ఉంది, అక్కడ మోర్ కంఫర్ట్ ఉందని వెళ్ళినట్టున్నారు. మీరు చెప్పే మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా వ్యక్తిగత సిద్ధాంతాలు డామినేట్ చేస్తున్నాయి. ఇచ్చే ఆన్సర్కి రేపు మీరు పార్టీ కండువా మారితే ఇదే బయట రిపీట్ చేస్తా. నేనంటే నేను ఇవాళ నేను పార్టీ మారటం మారకపోవడం అనేది డెఫినెట్గా ఇఫ్ కాదు. నేను ఇఫ్ ఐ వాంట్ చేంజ్ ఐ కెన్ చేంజ్, ఇఫ్ ఐ వాంట్ కంటిన్యూ ఐ కంటిన్యూ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ జంపింగ్ చెప్పండి. ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ గారు, ఆయన ఈ డిఫర్డ్ తెలుగుదేశం పార్టీకి కానీ ఏదైనా కానీ కొన్ని అందుట్లో ఆయన చెప్పినట్లు కూడా నిజాలు ఉన్నాయి. అన్నీ కూడా నేను ఆమంచి కృష్ణమోహన్ గారు చెప్పింది, లేకపోతే శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ గారు చెప్పినవి అన్నీ కూడా 100% తప్పులేని అన్నాం. వాళ్ళ అవకాశవాదులు అన్నీ కూడా అన్నాం. అంతేనా? డెఫినెట్గా. అంటే అవంతికి ఆమంచి కృష్ణమోహన్ ఒక మాట అన్నాడు, టీడీపీకి ఎక్కువ కుల పార్టీ అని చెప్పి, దాన్ని అంగీకరిస్తారా? సమ్ ఎక్స్టెంట్ మీరు కలిసి ఉన్నారా? అది మీరు డిసైడ్ చేయాలి. నేనంటే ఆ మంచి కృష్ణమోహన్ చెప్పిన కూడా అబద్ధాలు కాదంటున్నా. సమ్ ఎక్స్టెంట్ ఇస్ ట్రూ. అది నాయకత్వంలో రిట్రాస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నా, నాయకత్వంలో మనసులో ఉన్నటువంటి అంతర్గతంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. అంతేగాని పద్దాక భజన చేసి మీరు టాప్ అండి భలే ఉందండి అని చెప్పి నేను పార్టీని మోసం చేసే వ్యక్తిని కాదు. భజన పరును కాదు. ఐ వాంట్ టు పెల్ట్ ద స్టోన్. ఇఫ్ యు ఆర్ రాంగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్. సార్, ఆ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడు ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి చెప్పండి. నన్ను అసలు ఒకళ్ళు కాదు, పుంకాను పుంకానుగా పేరు రాసుకోవచ్చు. సార్, కళ్ళని గుర్తుకొచ్చింది, మీరు కూడా డ్రామా ఆర్టిస్ట్ కదా సార్? గుర్రం జాషువా అది ఆ కాటి సీన్ ఉంది కదా, ఆ డైలాగ్ వచ్చా మీకు? రావట్లేదు, అది మనసులో నుంచి రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బాధగా ఉంది, రాజకీయ నాయకులు మీ గుండె భారంగా ఉంది, భారమే లేదండి, మీ కళ్ళలో కనిపిస్తుంది, నిర్వేదం కనిపిస్తా ఉంది. నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేనంటే నేను మీతో బాగా ఎంజాయ్ చేస్తున్నా. వేణుగోపాల్ రెడ్డి తాట తీయాలని వచ్చినటువంటి విలేకరుగా మీకు స్వాగతం పలుకుతున్నా. అంతేగాని ప్లీజింగ్ గాను ప్రైజింగ్ గాను వేణుగోపాల్ రెడ్డి మనల్ని పొందాలను ఇంటర్వ్యూ చేస్తే అది నేను ఒప్పుకోను, తప్పగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, వేణుగోపాల్ రెడ్డి ఏం సరే ఇంటర్వ్యూకి ముందు ఏం సరే ఎటువంటి ఇష్యూస్ మాట్లాడదామంటే ఎన్ని ఇష్యూ
నో రిస్ట్రిక్షన్ అని ధైర్యంగా అడగండి అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడే కొంత ఆయన నిజాయితీని మనము అభినందించవచ్చు ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. పాలిటిక్స్ నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ కొద్దాం ఇప్పుడు. ఒకటి కాటి సీన్ దేవి కష్టములు ఇట్లా నేను భక్తయోగ పదన్యాసి వారణాసిని వర్ణించదేమని చెప్పి అప్పుడు పాడతాను. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవ కరాసి వారణాసి అనేది ఒక బాగుంటుంది పాద్యం. గతంలోకి వెళ్ళాం కరెక్ట్గా 5 ఏళ్ళ కిందట పార్లమెంట్ భవన్ సమైక్యాంధ్ర ఉద్యమం మీ మీద దాడి జరుగుతూ ఉంది. ఆ క్షణం ఏమనిపించింది? బతికి పట్టగట్టా అభిప్రాయం వచ్చారు అప్పుడు? అంటే నేను ఫస్ట్ టైం ఐ షాక్డ్. పార్లమెంట్ జరుగుతుంది అనుకున్నాను, దాడి జరుగుతుందని అనుకోలేదు. కానీ ఐ షాక్డ్. కాంగ్రెస్ ఎంపీస్ ఆర్ బికమింగ్ మార్షల్స్. స్పీకర్ వ్యవస్థ కూడా ఇండిపెండెంట్గా లేకుండా ప్రభుత్వ కనుసరణలో పనిచేస్తుంటుంది. స్పీకర్ వ్యవస్థ చూసి ఆ రోజు చాలా బాధపడ్డాను. మిమ్మల్ని దాడి జరుగుతూ ఉంది, మీ మీద మిమ్మల్ని కొడతా ఉంటుంది వాళ్ళు. ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఎవరు రాలేదు సార్? అంటే సాధ్యంతవరకు ఎవరు అంత బలంగా ఉన్న వాళ్ళు లేరు. ప్లస్ వాళ్ళు విపరీతంగా కాంగ్రెస్ దాదాపు 200 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 20 మంది 30 మంది మాకు ఎవరు సపోర్ట్? బీజేపీ కూడా కామ్ అయిపోయింది. నేను అందుకో చెప్పొచ్చాను, పార్లమెంట్లో అక్కడ ఎక్కడైతే అన్యాయం జరిగిందో మళ్ళీ అదే పార్లమెంట్కి వచ్చి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మా రాష్ట్రాన్ని అన్యాయం జరిగింది అనేటువంటి భావన తెలియజెప్పుకుంటాం అంటే మళ్ళీ పార్టీ అవకాశం లేకుండా ఎంపీ ఎమ్మెల్యేకి తీసుకొచ్చింది. కసి ఉంది మీకు? నాకు కసి ఉంది. ఐ వాంట్ గో బ్యాక్ అగైన్ టు ది పార్లమెంట్. ఐ వాంట్ రిటాలియేట్. ఆ విషయం రిటాలియేషన్ నేను తీర్చుకోవాలనుకుంటున్నాను చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పానండి. డెఫినెట్గా చెప్పినప్పుడు అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేకి పంపించారు. మళ్ళీ ఇప్పుడు సమస్య ఉందని బట్టి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. హౌసింగ్ సంబంధించి మీరు దరఖాస్తు చేసుకున్నారు, అది కూడా మంజూరైంది. అంటే ఎంత లోపభూయిష్టంగా ఉంది ఈ గృహాలు మంజూరు చేసే తీరు, ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారు మీరు అన్నారు, నిజమేనా? ఈరోజు నాకే ఇల్లు వచ్చిందంటే ఇప్పుడు 3 ఇళ్ళు 4 ఇళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నిజమైనటువంటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావట్లేదు. 3వ ఇంటి వాడికి 4వ ఇల్లు వస్తుంది, 4వ ఇంటి ఎమ్మెల్యే కూడా ఇల్లు వస్తుంటే ఇంకా పిఎస్ఎస్ ఎంత లోపం? అందుకని ఐ వార్న్ అధికారులను వార్న్ చేశాను. నేను మీకు లాస్ట్కు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. మీరు ఎందుకు TV9లోనే కన్ఫైన్ అయిపోయారు? మీరు రాజకీయాలు రావచ్చు కదా. నేనా? ఐఎమ్ జర్నలిస్ట్. రాజకీయ కాలువ శ్రీనివాసులు మంత్రి అయ్యాడు, కాలువ శ్రీనివాసులు గారు ఎంపీ అయ్యారు. వై కాంట్ యు కమ్ టు ది పాలిటిక్స్? ఆ పాత్ర గడ్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, భాష ఉంది. మీలాంటి వాళ్ళు సమర్థులు వెనకమాలు ఉంటే అసమర్థులు వస్తున్నారు ముందుకి. ఇప్పుడు ప్రశ్నించడానికి ఇష్టపడతాను నేను, కానీ మీరు కూడా ప్రశ్నించడానికి ఇష్టపడతారు. మీరు ఎక్కువగా ప్రశ్నించి ఇప్పుడు మీరు మీ రాజకీయ భవిష్యత్తుని అగమ్యంగా ఐఎమ్ వెల్కమింగ్ యూ జాఫర్. యూ హ్యావ్ టు నిన్ను ఇలాంటి వాళ్ళని TV9 ప్రమోషన్ చేయాలి రాజకీయాల్లో. అప్పీల్ ది యువర్ TV9 మేనేజ్మెంట్. ఐ రిక్వెస్ట్ యువర్ మేనేజ్మెంట్. సార్ నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాను సార్, అక్కడ రావడానికి వద్దు. నేను ఇక్కడ అక్కడ కాదు, నేను యూ మే డూ గుడ్ ఇవ్వడానికి, నేను చేయలేని మంచి పనులు చేయొచ్చాము ఈ మైనార్టీ సోదరులకి. నేను నాలాంటి వాళ్ళ కంటే నువ్వు మంచి చేయొచ్చాము. అందుకని ఐఎమ్ విషింగ్ యూ, నేను నీకు ఆ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నా మీద నమ్మకంతో అలా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది మోదీ వెనుకబడి ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథి కలుగుతాం. చూస్తూ ఉండండి TV9.